హలో ఎవరివల్ మనం ఇప్పుడు రియాక్ట్లో ఒక చిన్న ప్రాజెక్ట్ చేయబోతున్నాం రెస్టేపిఏ ద్వారా ఒక డేటా డేటాను తీసుకొచ్చి డేటాని పేజీలోకి ఇన్సర్ట్ చేసి అండ్ ఫిల్టర్ మెథడ్ మెథడ్ ద్వారా ఒక ఇన్పుట్ బాక్స్ ఉంటుంది సో ఇక్కడ మనం వచ్చిన డేటాని ఈ ఇన్పుట్ ద్వారా ఫిల్టర్ చేయొచ్చు ఉదాహరణకి బి అంటున్నాను సి సో ఆ టైటిల్లో ఎక్కడైనా బీ లెటర్ ఉన్నట్లయితే అంతవరకే ఫిల్టర్ అవుతుంది బీ ఉన్నటువంటి లెటర్స్ కంటైన్ అయినటువంటి టైటిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి సపోజ్ కే అంటున్నాను సి కే లెటర్స్ కలిగినటువంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో యూజర్ నేమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి మోర్ స్పెసిఫిక్ అనుకుంటే కే ఏ అంటాను నా కే కలిగిన లెటర్స్ కలిగినటువంటి యూజర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకే డిస్ప్లే అవుతాయి ఓకే సో దీనికి ప్రీ రిక్వెజెడ్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ సిఎస్ఎస్ దీంట్లో పెద్దగా వాడింది ఏం లేదు సో మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయబోవడం లేదు ఈ ప్రాజెక్ట్లో బట్ హెచ్టిఎంఎల్ ఐ మీన్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ ఈ మూడు ఈ రెండు ఖచ్చితంగా తెలిసి ఉండాలి బట్ రియాక్ట్ దాకా వెళ్ళాలి అంటే రియాక్ట్ ప్రో రియాక్ట్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఈ మూడు కంపల్సరీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ రైట్ నా టు నేను ఆన్లైన్ కోడ్ ఎడిటర్ వాడుకుంటున్నాను సో దిస్ ఈస్ ది ప్రాజెక్ట్ అండ్ ఇది ఫ్రమ్ ది స్క్రాచ్ ఫస్ట్ నుంచి మొట్టమొదటి నుంచి బిగిన్ చేసి ఎలా తయారు చేయొచ్చు అండ్ ఎలా కంప్లీట్ చేయొచ్చు చూద్దాం ఓకే సో దీన్ని నేను ఫేక్ ఏపీఐ వాడుకుంటున్నాను జేసన్ ప్లేస్ హోల్డర్ సో దిస్ ఇస్ ఏ ఫేక్ ఏపీఐ బట్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి హ్యాపీగా ఉపయోగపడుతుంది నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ సో నేను దాన్ని వాడుకొని ఇక్కడ నుంచి డేటాను తీసుకొచ్చి ఈ డేటాని పేజర్లోకి ఇన్సర్ట్ చేసి అండ్ ఫిల్టర్ మెథడ్ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే చూసామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం ఓకే లెట్స్ సి ఓకే సో ఫస్ట్ కావాల్సిన కంపోనెంట్స్ని క్రియేట్ చేద్దాం మనకి సెర్చ్ బాక్స్ కూడా కావాలి సో దట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ దిస్ ఈజ్ కంట్రోల్డ్ ఇన్పుట్ సో రియాక్ట్లో కంట్రోల్డ్ ఇన్పుట్ అనేది ఒక కాన్సెప్ట్ సో ఇది ఇది ప్రతి కాన్సెప్ట్ ఇందులో రాసేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలంటే నాలుగైదు గంటలు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం రాసేది ఎయిటీ పర్సెంట్ జావా స్క్రిప్టే రాస్తాం సో నేను అందుకే చెప్పాను ఆల్రెడీ మీకు ప్రీ రిక్విజెడ్ రిక్విజెడ్ సైన్స్ అంటే హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ రియాక్ట్ తెలుసుంటేనే లేకపోతే మీకు అర్థం కాదు ఓకే సో జావా స్క్రిప్ట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి మీరు రియాక్ట్ దాకా వెళ్ళాలంటే జావా స్క్రిప్ట్ బాగా తెలిసి ఉండాలి ప్రతి ప్రా ప్రాపర్టీ మెథడ్ అండ్ ఇన్డెప్త్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి ఓకే సో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం రైట్ ముందుగానే చెప్పినట్టుగా దిస్ ఇస్ ఏ కంట్రోల్డ్ ఇన్పుట్ సో వీ నీడ్ ఏ స్టేట్ స్టేట్ ఆబ్జెక్ట్

హుక్స్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి రియాక్ట్ కాన్సెప్ట్ ఇంతకుముందు క్లాస్ లో మనం డైనమిక్గా ఏదైనా అప్డేట్ చేయాలంటే వి యూస్ స్టేట్ ఆబ్జెక్ట్ సో సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ తర్వాత హుక్స్ ఇంట్రడ్యూస్ అయినాయి సో అదే స్టేట్ని మనం హుక్స్ ద్వారా మెయింటైన్ చేయొచ్చు సో ఇక్కడ యూజ్ స్టేట్ని వాడుకున్నాం కానీ బట్ వీ డి డెరివేట్ ఇట్ సో then the import js calls into the RLs you can write like this react dot use state and initial value so so initial value intended an object with um, such term empty స్ట్రింగ్ అండ్ మనం యూజర్ నేమ్స్ తీసుకుంటున్నాం కనుక ఏపిఐ నుంచి సో నేమ్స్ కోసం వాటిని స్టోర్ చేయడం కోసం మనం ఫెచ్ జేసన్ ఆబ్జెక్టు మనం తీసుకున్న ఏపీఐ ఏం రిటర్న్ చేస్తుందంటే ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది అక్కడి నుంచి వచ్చేది మళ్ళీ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ ఎరే అంటే అండ్ ఇట్ అగైన్ కమ్ టు జావా స్క్రిప్ట్ అందుకే చెప్తున్నాను జావా స్క్రిప్ట్ బాగా తెలుసు ఉండాలి మనం సెవెంటీ ఎయిటీ ఎయిట్ లేకపోతే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రాసేది మొత్తం కూడా జావాస్క్రిప్టే సో జావాస్క్రిప్ట్ క్లియర్ కట్గా తెలిసి ఉండాలి ఊప్స్ కాన్సెప్ట్ మస్ట్ అది తెలిస్తేనే అర్థం అవుతుంది లేకపోతే ఏదో వీడియో టోటల్ చూసినా కానీ ఏదో సినిమా చూసినట్టుగా ఉంటుంది ప్రతి ప్రాపర్టీ మెథడ్ అండ్ తెలియకపోతే సో మీకేం అర్థం కాదు సో కాస్త తెలిసిన వాళ్ళకి మాత్రం అది అర్థం అవుతుంది అగైన్ రైట్ సో నేమ్స్ దిస్ ఈజ్ ఎంటి అరే సో ఇప్పుడు సెచ్ ఆబ్జెక్ట్లో సెచ్ వేరియబుల్లో ఏముందంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది సో ఆబ్జెక్ట్లో రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకటి సెచ్ టర్మ్ అనే ప్రాపర్టీ అండ్ నేమ్స్ అనే ప్రాపర్టీ సో సెచ్ టైమ్లో ఏముంది ఎంటీ స్ట్రింగ్ ఉంది అండ్ నేమ్స్ అనే ప్రాపర్టీలో ఏముందంటే ఎంటీఅరే ఉంది క్లియర్ దెన్ సో దిస్ ఇస్ ఏ కంట్రోల్ ప్రాపర్టీ కనుక సారీ కంట్రోల్డ్ ఇన్పుట్ వాల్యూ ఈక్వల్ టు డాట్ సో ఇందులో మనం టైప్ చేస్తున్న ప్రతిదీ కూడా ఒకసారి ఈ కాంపోనెంట్ ఆర్ఎల్స్ జేఎస్ఎక్స్ ఎలమెంటు ఒకసారి పేజ్లకు పుష్ అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ సో ఇందులో టైప్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది మనం టైప్ చేసినప్పుడల్లా కూడా అప్డేట్ అవుతుంది సో రీర్ అండ్ అవసరం ఉంటుంది సో దట్ ఈస్ వై కంట్రోల్డ్ ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ మీరు మనం స్టేట్కి లింక్ చేయాల్సి ఉంటుంది సో ఆన్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు సో ఆన్ చేంజ్ అనేది ఈవెంట్ సో ఇందులో ఎటువంటి చేంజెస్ జరిగిన వీఆర్ గోయింగ్ టు కాల్ ఎ ఫంక్షన్ ఎటువంటి చేంజెస్ జరిగినా సరే ఈ ఒక ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటున్నాం సో సపరేట్గా గా ఫంక్షన్ రాయొచ్చు ఇందులోనే లేదు అంటే వి కెన్ అసైన్ ఎ ఫంక్షన్ ఫంక్షన్ అండ్ సెట్ స్టేట్ అదేనా మనం పెట్టింది సెట్ సచ్ సారీ సెట్ సచ్ సో స్టేట్ ని అండ్ అగైన్ మళ్ళీ హుక్స్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ఎనివైస్ సో సెట్ సచ్ దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ మన క్లాస్ కంపోనెంట్స్లో అయితే ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా మెర్జ్ అవుతుంది హుక్స్లో ఆటోమేటిక్గా మెర్జ్ అవ్వదు సో ప్రీవియస్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాల్యూస్ ఏదైతే ఉన్నాయో సో ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ దెమ్ హియర్ సెచ్ సో సెచ్ అనే వేరియబుల్ ఇట్ రిప్రజెంట్స్ ది ఇనిషియల్ ఆబ్జెక్ట్ రైట్ సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో అప్డేట్ చేస్తున్నాం అంతకుముందు ఉన్నటువంటి సెచ్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ స్ప్రెడ్ అవుతాయి సో స్ప్రెడ్ అనేది కూడా జావా సిక్స్ ఈఎస్ సిక్స్ యొక్క న్యూ ఫీచర్ దెన్ ఇప్పుడు దీని వాల్యూని సెచ్ టర్మ్ వాల్యూని అప్డేట్ చేయాలి సో సెచ్ టర్మ్ ఈ డాట్ టార్గెట్

సో స్టేట్లో అప్డేట్ అవుతుంది ఏదైతే అప్డేట్ అవుతుందో దాని ఐ మీన్ బైండ్ అవుతుంది ఏదైతే అప్డేట్ అవుతుందో అదే ఇక్కడ మనకి పేజ్లో ఇంప ప్రింట్ అవుతుంది సో దిస్ ఈస్ వర్కింగ్ ఓకే సో రెస్ట్ ఏపీఐ కాల్ సో ఒక అజాక్స్ కాల్ ద్వారా ఒక ఫేక్ ఏపీఐ రెస్ట్ ఏపీఐని కాల్ చేసి అండ్ ఇక్కడ మనం జేసన్ ప్లేస్ హోల్డర్ యూజర్స్ ఎండ్ పాయింట్ యూజర్స్ సో దీన్ని కాల్ చేసి ఈ ఎండ్ పాయింట్ కాల్ చేసి డేటాని రిట్రైవ్ చేసి ఆ డేటాని ఇక్కడ ఈ రియాక్ట్లో వాడుకోబోతున్నాం యూజ్ స్టేట్ సారీ యూజ్ ఎఫెక్ట్ సో యూజ్ ఎఫెక్ట్ ఒకసారి మొత్తం కంప్లీట్గా అంటే ఇనిషియల్ రెండర్ అయిపోయిన తర్వాత అంత రెండర్ అయిన తర్వాత ఈ రిటర్న్ చేస్తున్న ఏదైతే కాంపోనెంట్స్ జేఎస్ఎక్స్ ఏదైతే ఉందో ఒకసారి పేజీలోకి ప్రింట్ అయిన తర్వాత ఈ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది బిఫోర్ దట్ వీ టు ఇంపోర్ట్ దిస్ యూజ్ ఎఫెక్ట్ అండ్ యూస్ స్టేట్ సో ఇక్కడ రియాక్ట్ రాయాల్సిన అవసరం లేదు అండ్ యూజ్ ఎఫెక్టు అగైన్ అండ్ అగైన్ కాల్ రిపీటెడ్గా కాల్ కావాలి అంటే మనం ఇక్కడ కండిషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అరే ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నామో సెకండ్ ఆర్గ్యుమెంట్ సో విత్ ఇన్ అరే సో ఏదైతే ఏ స్టేట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఏది మాడిఫై అయితే ఇది కాల్ కావాలి అనుకుంటున్నామో ఈ ఫంక్షన్ అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా కాల్ కావాలి అనుకుంటున్నాము సో ఆ స్టేట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మనం రిపీటెడ్గా కాల్ చేయబోటం లేదు సో ఎంటీ అరేగా వదిలేస్తున్నాం సో రైట్ ఇదంతా కూడా హుక్స్కు సంబంధించింది మనం ఇది ఇప్పుడు హుక్స్ గురించి లేకపోతే జావాస్క్రిప్ట్ గురించి చెప్పుకోవడానికి ఈ ఇచ్చిన ప్రాజెక్ట్ చేయట్లేదు సో నా సో మనకి నెట్వర్క్ కాల్స్ చేయడానికి అజాక్స్ కాల్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి ప్రీవియస్గా ఏంటంటే ఎక్స్ఎంఎల్ హెచ్టిపి రిక్వెస్ట్ సో దాన్నైనా వాడచ్చు లేదా జేక్వరీ వాడవచ్చు లేదా లేటెస్ట్ ఈఎస్ సిక్స్ లేటెస్ట్ బ్రౌజర్ సపోర్టెడ్ బిల్ట్ ఇన్ బామ్ సపోర్టెడ్ ఏంటంటే ఫెచ్ ఏపీఐ దీని ద్వారా కాల్ చేయొచ్చు లేదా థర్డ్ పార్టీ యాక్సియోస్ దీని ద్వారా దీని ద్వారా కూడా కాల్ చేయొచ్చు మన ఇష్టం యువర్ చాయిస్ ఫెచ్ నేను వాడుకుంటున్నటువంటి ఏపీఐ ఏంటంటే జేసన్ ప్లేస్ హోల్డర్ టిక్ యూజర్స్ ఎండ్ పాయింట్ అండ్ ఇక్కడ ఇది మనం రాస్తున్నంత కూడా జావా స్క్రిప్ట్ అగైన్ జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి అజాక్స్ కాల్స్ వాటికి సంబంధించినటువంటి ప్రామిసెస్ అసలు ప్రామిస్ అంటే ఏమిటి ప్రామిస్ ఎలా పనిచేస్తుంది మన నెట్వర్క్ కాల్ చేసినప్పుడు ఎటువంటి సినారియోస్ జరుగుతాయి ఎటువంటి ఎటువంటి రిక్వెస్ట్ వస్తుంది ఇదంతా కూడా మళ్ళీ అగైన్ జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ప్రామిసెస్ ఈఎస్ సిక్సీ యొక్క న్యూ ఫీచర్ ప్రామిసెస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అది ఓకే సో నా ఇట్ రిటర్న్స్ దెన్ దెన్ ఈజ్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్ సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది సో మనకు కావాల్సిన డేటా రిటర్న్ అవుతుందా లేదా అయినా సంథింగ్ ఎర్రర్ ఉంటే ఎర్రర్ని రిటర్న్ చేస్తుందా డేటా రిసీవ్ అయితే రిజాల్వ్ అయితే దెన్ కాల్ బ్యాక్ ఇన్వోక్ అవుతుంది ఒకవేళ రిజెక్ట్ ఏదన్నా ఎర్రర్ కనుక ఉన్నట్లయితే క్యాచ్ కాల్ అవుతుంది సో అగైన్ ఇదంతా కూడా మళ్ళీ జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ప్రామిసెస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ సో అందుకే ఇక్కడ మనం రాసేది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంతా కూడా జావా స్క్రిప్ట్ రాస్తాం కాబట్టి ఇన్డెప్ట్ జావ్ స్క్రిప్ట్ తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా తెలియాలి ఓకే వితౌట్ జావా స్క్రిప్ట్ వితౌట్ సిఎస్ఎస్ ఇవి లేకుండా హెచ్టీఎం లేకుండా రియాక్ట్లు మనం చేసేది ఏమీ లేదు సో డెప్త్ నాలెడ్జ్ ఉండాల్సిందే రైట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ రెస్ డాట్ జేసన్ డాట్ జేసన్ అగైన్ డాట్ దెన్ వి గెట్ ది రియల్ డేటా నౌ సో రెస్ ఇక్కడ మీరు రిజల్ట్ అనేది నేను ఆర్ఈస్ అని ఇస్తున్నా మీ ఇష్టం డేటాని పెట్టుకోవచ్చు ఇట్స్ జస్ట్ వేరియబుల్ సో మీ ఇష్టం ఇచ్చిన వేరియబుల్ పెట్టుకోవచ్చు అక్కడ సో లెస్ కన్సోల్ లాక్ ది రిజల్ట్ సో కన్సోల్ లాక్ రెస్లో ఏముందో చూద్దాం ఏమిటి అసలు రిజల్ట్ ఏముంది రైట్ నాకు ఇక్కడికి వెళ్ళి ఈ సపరేట్ విండోలో ఇక్కడ ఈ విండోలో కన్సోల్లో చూసినట్లయితే ఎరే సో ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ పది ఆబ్జెక్ట్లు కలిగినటువంటి ఒక ఎరే అండ్ ఒక్కొక్క ఆబ్జెక్ట్లో యూజర్కి సంబంధించినటువంటి డేటా మొత్తం ఉంటుంది సో అడ్రస్ కంపెనీ ఈమెయిల్ ఐడి నేమ్ ఫోన్ యూజర్ నేమ్ మనం ఇక్కడ చూస్తుంది అదే ఐడి నేమ్ యూజర్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ వెబ్సైట్ ఎవ్రీథింగ్ సో ఒక యూజర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ ఆబ్జెక్ట్లో ఉన్నాయి బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూజర్ నేమ్ ఇంతవరకే మనం తీసుకుంటుంది ఓకే రెస్ డాట్ యూజర్ నేమ్ ఇప్పుడు చూద్దాం యూజర్ నేమ్ జీరో ఎరైలో ఉన్న ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ అయినటువంటి యూజర్ నేమ్ బ్రెడ్ ఓకే రైట్ సో ఇక్కడ మనం కన్సోల్లో కాకుండా వచ్చిన డేటాని అక్కడ నుంచి మనకి ఎరియా ఆఫ్ డేటా వచ్చింది నా సెట్ సెచ్ సెర్చ్ రైట్ సెట్ సెర్చ్ సైడ్ నా ఆబ్జెక్ట్ స్ప్రెడ్ ది ప్రీవియస్ వాల్యూస్ ఎస్ఈఆర్ దీంతో పాటుగా నేమ్స్ రెస్ అంటున్నాను సో ఇప్పుడు ఏదైతే మనకి ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వచ్చినాయో ఆ ఎరేని స్టేట్లో ఉన్నటువంటి నేమ్స్ ప్రాపర్టీకి అసైన్ చేశాను సో ఇప్పుడు నేమ్స్లో ఏముందంటే టెన్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎన్ అరే సో ఇప్పుడు ఉన్నటువంటి ఎరేలో ఉన్నటువంటి ఆబ్జెక్టులలోని ఈ చాబ్జెక్ట్లోని మనకి కావాల్సిందంటే యూజర్ నేమ్ కావాలి ఓకే సో ఆ యూజర్ నేమ్ని లిస్ట్ ఐటమ్గా రిటర్న్ చేస్తాను విత్ ఇన్ యూఎల్ సో మనం రాయబోయేది ఇప్పుడు రాస్తున్నంతా కూడా జేఎస్ఎక్స్ జేఎస్ఎక్స్లో ఎక్కడైనా మనం స్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేయాలంటే వీ మస్ట్ ప్రొవైడ్ కర్లీ బ్రేసెస్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ ఎటువంటి జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ అయినా కానీ మనం ఇంక్లూడ్ చేయొచ్చు సెట్ నేమ్స్ డాట్ సో దానికంటే ముందు మ్యాప్ చేస్తాను మ్యాప్ సో ఇప్పుడు రాసేదంతా కూడా ఈ మ్యాప్ కానీ ఫిల్టర్ కానీ ఇదంతా కూడా అగైన్ జావర్ స్క్రిప్ట్ అ సిక్స్ ఇటరేటర్స్ దీని ద్వారా మనం ఇటరేట్ చేసి లూప్ చేసి ఆ డేటాను మనం సపరేట్ ఎరైలోకి పంపి ఆ ఎరైని పేజ్లో ప్రింట్ చేయొచ్చు సో ఇదంతా కూడా మళ్ళీ ఐగే అగైన్ జాబాస్క్రిప్ట్ ఇదంతా కూడా సో అందుకే చెప్పాను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లేదా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాటి ఎవరు ఎక్కువ పర్సెంట్ రాసేదంతా కూడా జావా స్క్రిప్ట్ రాస్తాం కనుక జావా స్క్రిప్ట్ కంప్లీట్గా తెలిసి ఉండాలి దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ సో మ్యాప్ ఆబ్జెక్ట్ దట్ రిటర్న్స్ ఆబ్జెక్ట్ డాట్ యూజర్ నైమ్ యూజర్ నైమ్ లెట్స్ సి

ఫ్రెండ్స్ సో ఏదైతే జావా స్క్రిప్ట్ రిటర్న్ అవుతుందో రిటర్న్ రిటర్న్ చేసిన జాబు స్క్రిప్ట్లో మా మ్యాప్ రిటర్న్ చేసిన ఎర ఏదైతుందో అదే ఇక్కడ ప్రింట్ అవుతుంది అండ్ ఇంతవరకు ఓకే కదా అండ్ ఇక్కడ ఎల్ఐసిని కానీ యుఎస్ని కానీ యూఐఎల్ని కానీ నేను సిఎస్ఎస్ ద్వారా లిటిల్ బిట్ కొంత స్టైలింగ్ అప్లై చేశాను సో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అండ్ ఇంపార్టెంట్ కాదంటే జావా స్క్రిప్ట్ రియాక్ట్ అంది ఇంపార్టెంటు సిఎస్ఎస్ ప్రజెంటేషన్ కూడా ఈక్వల్లీ అంత ఇంపార్టెంట్ సో ప్రజెంటేషన్ డోంట్ అండర్ ఎస్టిమేట్ సిఎస్ఎస్ కూడా ఈక్వల్లీ అంత ఇంపార్టెంట్ మీకు సిఎస్ఎస్ ఇంకొక మాటలో చెప్పాలంటే సిఎస్ఎస్ క్లియర్ కట్గా తెలియకపోతే సిఎస్ఎస్ త్రీ లేటెస్ట్ కంప్లీట్గా సిఎస్ఎస్ తెలియపోతే రియాక్ట్లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి అడుగుతుంది ఒకళ్ళు స్టైల్ కంపోనెంట్స్ అడుగుతారు కొంతమంది చక్రా అడుగుతారు ఇంకొకళ్ళు ప్రైమ్ యు అడుగుతారు కొంతమంది బూట్ స్టాప్ అడుగుతారు కొంతమంది స్టైల్డ్ కంపోనెంట్స్ అడుగుతారు కొంతమంది మెటీరియల్ యూఐ అడుగుతారు సో ఈ బిల్డ్ అయినటువంటి ఈ లైబ్రరీస్ ఏతీ ఉన్నాయో ఇవన్నీ కూడా జావాస్ సిఎస్ఎస్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి ఎందుకంటే సిఎస్ఎస్ తెలియకుండా సిఎస్ఎస్ రాకుండా మీకు అక్కడ ఆ లైబ్రరీస్ని కూడా ఉపయోగించుకోలేరు సో మీరు బూట్స్టాప్ అనుకోండి బూట్స్టాప్ వాళ్ళు ఒకళ్ళు నేర్చుకుంటే ఇక్కడ సిఎస్ఎస్ తెలియకుండా అక్కడ బూట్ స్టాప్లో వాడు ఏం రాసానికి అర్థం కాదు సో కంపల్సరీగా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి అడుగుతుంది వాళ్ళు ఏం అడుగుతారో తెలియదు బూట్ స్టాప్ అడగచ్చు ఇంతకు ముందుగా చెప్పిన నాలుగైదు లైబ్రరీస్లో ఏ లైబ్రరీ అడుగుతారో తెలియదు సో ఆ లైబ్రరీస్ మీరు ప్రాక్టీస్ చేయాలి తర్వాత నేర్చుకోవాలనుకుంటే బేసిక్ ఫండమెంటల్ మీకు సిఎస్ఎస్ తెలిసి ఉండాలి అసలు సిఎస్ఎస్ తెలియకుండా డెఫినెట్గా అదేం అర్థం కాదు సో సిఎస్ఎస్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కంపెనీస్ డెఫినెట్గా ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుగుతాయి సో డోంట్ అండర్స్టిమేట్ సో ఇక్కడ నేను పెద్దగా వాడింది లేదు సింపుల్ స్టైల్ అప్లై చేశాను క్లియర్గా కొంచెం స్టాండ్ కనిపించడం కోసం ఓకే గో గోటు ఇక్కడ ఈ మనం దీన్ని ఏం లేదు ఇప్పుడు మనం ఇంకా సెచ్ సెర్చ్ లాజిక్నేమి రాయలేదు ఇంకా ఓకే సెచ్కి సంబంధించిన లాజిక్ ఏం రాయలేదు సో నా వీఆర్ గోయింగ్ టు డూ దట్ so before mapping in names map chese mundu, i want to filter some of them So, dot filter 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 is another method of array object filter object object dot includes sorry object

టర్మ్ ఇందులో ఉన్నట్లయితే ఆ యూజర్ నేమ్ లో ఉన్నట్లయితే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రం రిటర్న్ అవుతుంది సో ఫిల్టర్ చేసే పని ఏంటంటే ఇది ట్రూ అయితే దెన్ ఆ ట్రూ ఇన్ ఆబ్జెక్ట్ విల్ బి రిటర్న్ అండ్ క్రియేటెడ్ అ న్యూ ఎరే ఇన్ టర్న్ ఆన్ దరే ది మ్యాప్ విల్ వర్క్ అండ్ ప్రొడ్యూస్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ సో ఇన్లూడ్స్ డిఎస్ ఇంక్లూడ్స్ ఓకే సీ బి

సో కేస్ సెన్సిటివ్ కాకుండా మనం ఎటువంటి లెటర్ ఇచ్చినా కానీ టు ఓవర్కమ్ కేస్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో దాన్ని తీసివేయడానికి వీ కెన్ యూజ్ ఎ ట్రిక్ యూజర్ నేమ్ డాట్ ఇంక్లూడ్స్ బిఫోర్ దట్ ఆ యూజర్ నేమ్ అనేది స్ట్రింగ్ కనుక కదా యూజర్ నేమ్ అనేది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డాట్ యూజర్ నేమ్ అనేది స్ట్రింగ్ సో స్ట్రింగ్ కనుక స్ట్రింగ్ మీద యూజ్ చేసే ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ మనం ఉపయోగించుకోవచ్చు సో దీన్ని టూ లోయర్ కేస్ ఇట్స్ ఏ స్ట్రింగ్ మెథడ్ ఇదేం చేస్తుందంటే ఏ స్ట్రింగ్ అయినా సరే అందులో క్యాపిటల్ లెటర్స్ ఉండనివ్వండి స్మాల్ లెటర్స్ ఉండనివ్వండి మొత్తాన్ని లోయర్ కేస్గా మారుస్తుంది అఫ్ కోర్స్ టూ అప్పర్ కేస్ అంటే అన్ని లో అప్పర్ కేస్గా మారిపోతాయి సో మార్చిన తర్వాత అండ్ ఆ స్ట్రింగ్ మీద అండ్ స్ట్రింగ్ మెథడ్ ఇంక్లూడ్స్ని వాడుతున్నాం ఈ సెర్చ్ టర్మ్ కూడా మనం ఇంక్లూడ్ చేసే సెర్చ్ టైం సెర్చ్ టర్మ్ ఏదైతే ఉందో అవన్నీ క్యాపిటల్ టైప్ చేయొచ్చు అందులో లేదా స్మాల్ లెటర్ టైప్ చేయొచ్చు కానీ రెండింటిని ఈక్వల్ చేయాలంటే సెర్చ్ చేస్తున్న టర్ము అండ్ మనకు వచ్చిన డేటా యూజర్ నేమ్ లో లోయర్ కేస్ చేసామనుకోండి అనుకోండి సో మనం టైప్ చేసేది లోయర్ మన క్యాపిటల్ లో టైప్ చేసినా లోయర్ అవుతుంది సో అక్కడ ఉన్న ఏదైతే యూజర్ నేమ్ ఉందో అది కూడా లోయర్ కేస్లో ఉంది కనుక ఇక్కడ మనకి అక్కడ క్యా క్యాపిటల్ ఉందా మనం క్యాపిటల్ టైప్ చేయాలా లోయర్ స్మాల్ కేస్ టైప్ చేయాలనే అవసరమే రాదు సో టూ అగైన్ టూ లోయర్ కేస్ సో రెండు లోయర్ కేసే కాబట్టి ఇప్పుడు కేస్ సెన్స్ టూ అనే ప్రశ్నే రాదు నా గో టు బి కే ఓకే సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో దీనికైతే అయితే రి రికట్స్ అయితే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ అండి ఇక్కడ మనం రాసేది చెప్తున్నాను కదా ఎక్కువ పర్సెంట్ రాసేది జావా స్క్రిప్టే జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్ తెలియకుండా జావా స్క్రిప్ట్ సంబంధించిన ఊప్స్ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్ దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన లేకుండా మీరు రియాక్ట్లో ఏమీ చేయలేరు సో జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి తర్వాత రియాక్ట్ తెలిసి ఉండాలి జవాస్క్రిప్ట్లో హూప్స్ కాన్సెప్ట్ చాలా ముఖ్యంగా చాలా ముఖ్యంగా తెలిసి ఉండాలి ఓకే అలాగే ఈక్వల్లీ సిఎస్ఎస్ని డోంట్ ఎస్టిమేట్ మీకు రియాక్ట్ దాకా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా సిఎస్ఎస్ సిఎస్ఎస్ లైబ్రరీస్ ఏదో ఒకటి అడుగుతారు అండ్ శాస్ లెస్ కూడా అడగచ్చు ఓకే డోంట్ ఎస్టిమేట్ సో ఈక్వల్లీ ప్రెజెంటేషన్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో ఒక మీకు ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చారనుకోండి ఐ మీన్ ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారండి ప్రాజెక్ట్లో మీకు ఏమొస్తుంది సంథింగ్ ఏదైనా ఇచ్చి మీకు ఒక ఇమేజ్ కానీ స్క్రీన్షాట్ కానీ పీడిఎఫ్ కానీ ఇచ్చి యాజ్ టీజ్ దాన్ని డెవలప్ చేయమంటారు మీకు డిజైనర్స్ మీకు ఒక డిజైన్ పంపిస్తే మీరు దాన్ని యూఏ యూఐ యూఈ డెవలప్ చేయాలి హెస్టిమల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ ఐ మీన్ రియాక్ట్ రియాక్ట్లో మీరు అదే డెవలప్ చేయాలి చెయ్యాలి అంటే ఆ ప్రజెంటేషన్ అంత దేంట్లో ఉంటుంది లాజిక్ అంతా జావాస్క్రిప్ట్ రియాక్ట్లో ఉండొచ్చు బట్ ప్రజెంటేషన్లో ఎలా ఉన్న దేంట్లో ఉంటుందంటే మొత్తం సీఎస్ఎస్లోనే ఉంటుంది ఒకవేళ కంపెనీస్ ఏమన్నా అడిగి ప్రత్యేకంగా అడిగారు అనుకోండి పర్టికులర్ లైబ్రరీ అడిగారు అనుకోండి డెఫినెట్గా లైబ్రరీ తెలిసి ఉండాలి లైబ్రరీ తెలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా సీఎస్ఎస్ వచ్చి ఉండాలి ఓకే క్లియర్ ఇక రెండో విషయం సో మీకు ఎంత సబ్జెక్టు వచ్చినా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్రెస్ చేయకపోతాయి అంటే ఇంటర్వ్యూర్ అడిగిన దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మీ తలలో ఇంత పెద్ద నాలెడ్జ్ ఉన్నా సరే మీకు జాబ్ రావటం కష్టం ఓకే అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒకటి రెండు ఏమి మీరు హెచ్డిఎంలో అడగవచ్చు జాబా స్క్రిప్ట్లో అడగచ్చు రియాక్ట్లు అడగచ్చు ఎక్కడైనా అడగవచ్చు దాని పెద్ద కష్టం కాదు మీకు ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి హెచ్డిఎంలో మీ ఇష్టం సో ఇక్కడికి వెళ్ళి చూస్తే టన్నులు టన్నులు ఉంటాయి మీకు జాబా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ సో దీంట్లో ఏదో ఒకటి ఒకటని కాదు మీరు సెర్చ్ చేస్తే చాలా దొరుకుతాయి నాలెడ్జ్ మీరు ప్రాక్టీస్ చేసినంత మాత్రమే సరిపోదు డెఫినెట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి అది హెచ్డిఎంలు కావచ్చు సిఎస్ఎస్ కావచ్చు జావోస్క్రిప్ట్ కావచ్చు రియాక్ట్ కావచ్చు ప్రాక్టీస్ చేసింది వేరు మీరు కోడ్ రాస్తారు అంతా ఓకే బట్ చెప్పగలగాలి కదా వాట్ ఇస్ అనేది వాట్ ఇస్ వాట్ అనేది ఇప్పుడు తెలుసు బుర్రలో ఉంది హాయిస్టింగ్ అంటే ఏంటో తెలుసు బట్ అక్కడ చెప్పమంటాడు లేకపోతే రాయమంటాడు సో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు హాయిస్టింగ్ అంటే ఏమిటనేది సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి డైరెక్ట్గా ఓపెన్ చేశానా ఆల్రెడీ చూసాం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేయటం ఒక ఎత్తు రిగ్రెస్ ప్రాక్టీస్ అది సిఎస్ఎస్ కావచ్చు జావస్క్రిప్ట్ కావచ్చు కాన్సెప్ట్ అర్థం కావడం ఒక ఎత్తు కాన్సెప్ట్ అర్థమైన తర్వాత డైజెస్ట్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయడం రెండవ ఎత్తు ప్రాక్టీస్ చేసి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు బుర్రలో ఎంతైనా ఉండవచ్చు ఎంతైనా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు బట్ పరంపరగా వచ్చే ఇంటర్ క్వశ్చన్స్ అంటే లింకుడ్ ఇంకో ఒకటి అడిగా ఉంటే దానికి ఇంటర్ లింకింగ్ ఇంకోటి అడుగుతారు దానికి ఇంకొకటి అడుగుతారు ఇంటర్లింకింగ్గా సో ఇట్లా బంబ్యాడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ని ఎదుర్కోవాలి అంటే కంపల్సరిగా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డెప్త్ నాలెడ్జ్ మీరు అక్కడ ప్రాక్టీస్ చేసి ఉండాలి కాన్సెప్ట్ తెలిసి ఉండాలి సో మీరు వెతికితే ఇక్కడ చాలా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా చదవాలా ఇంత చదవాలా ఇంత ఆన్సర్ చేయాలంటే డెఫినెట్గా వేరే మార్గం లేదు సో ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్సే టన్నులు టన్నులు దొరుకుతాయి మీకు వెతికితే సరే చెప్పాల్సిందే ఖచ్చితంగా మీకు ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటేనే ఇవన్నీ చెప్పగలుగుతూ చెప్పగలుగుతారు చూడండి సింపుల్గా పాజిబుల్ వేస్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ జవర్ స్క్రిప్ట్ వాట్ ఈస్ ప్రోటోటైప్ చైన్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కాల్ అప్లై అండ్ బా అండ్ వాట్ ఈస్ జేసెన్ అండ్ ఇట్స్ కామన్ ఆపరేషన్స్ వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ ది అరే స్లైస్ మెథడ్ ఇందులో ఒకటైనా ఇప్పుడు చదువుతున్నట్లు ఒకటైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా చెప్పితేనే మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారు సో కాన్సెప్ట్ అర్థం కావటం మొట్టమొదటిది ప్రాక్టీస్ చేయటం రెండు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి సబ్జెక్టు నేర్చుకోవడం అనేది మూడవది సో ఇవన్నీ కూడా మీకు అక్కడ జావాస్క్రిప్ట్ క్లియర్ కట్గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్తో సహా పూర్తి అవగాహన అండర్స్టాండింగ్ ఉంటేనే వీటన్నిటికి ఆన్సర్ చేయగలుగుతారు సో ఆన్సర్ చేయలేకపోతే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ మీకు ఇక్కడ రిక్రూటర్కి తెలియదు కదా మీ దగ్గర టన్ను నాలెడ్జ్ ఉందని ఎట్లా అతని అతనికి ఎట్లా తెలుస్తుంది యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యూ హ్యావ్ టు రియాక్ట్ కావచ్చు హెచ్డీఎంలు కావచ్చు సిఎస్ఎస్ కావచ్చు మొత్తాన్ని కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే సో వందలాది దొరుకుతాయి మీకు అది ఆన్లైన్లో కూడా చాలా ఉంటాయి డెఫినెట్గా ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇదేదో సినిమా చూసినట్టుగా ముక్కు మీద పెట్టుకొని వెళ్ళిపోదాం ఇంటర్కి వెళ్ళిపోదాం పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో వెళ్ళిపోదాం కొట్టేద్దాం జాబ్ అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సో డెఫినెట్గా జాబ్స్ అయితే ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి వాళ్ళు రిక్వైర్డ్ క్యా క్యాండిడేట్స్ కావాలి అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వాళ్ళకి వాళ్ళ మెరిట్స్కి సరిపోయినటువంటి క్యాండిడేట్స్ కావాలి అంటే ఆ స్థాయికి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైం ప్రతిదీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంది సిఎస్ఎస్ నుంచి హెచ్టిఎంఎల్ నుంచి రియాక్ట్ వరకు కూడా ఇన్డెప్త్ నాలడ్జీ ఇన్డెప్త్ మరీ సంవత్సరాలు రెండు సంవత్సరాలు నేర్చుకోమే కదా అట్లీస్ట్ కంపెనీస్కి అవసరమైనటువంటి మెరిట్స్ కలిగి ఉండటం ఆ కంపెనీకి ఎనీ ఆ కంపెనీకి వర్క్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ మాత్రం మినిమం అదైనా కలిగి ఉండాలి ఓకే సో ప్రతిదీ ఇలాగే మీరు సిఎస్ఎస్ చూడొచ్చు జాబు చూడొచ్చు రియాక్ట్ చూడవచ్చు సో ఈ మొత్తం కూడా మినిమం ఆన్సర్ చేసే స్థాన స్థాయికి మినిమం ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే ఇచ్చే స్థాయికి రావాలి అంటే ఇట్ రిక్వైర్స్ టైం ఎఫర్ట్ అండ్ డెడికేషన్ సడన్గా క్రోమ్ క్రాష్ అయింది సో ఇంతకుముందు బిఫోర్ ఎక్కడ ఉన్నానో నాకు గుర్తులేదు లెసన్ ఎండ్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రికీ క్వశ్చన్ ఇంటర్ క్వశ్చన్ని చూద్దాం సో ఇంటర్ క్వశ్చన్స్లో మా మామూలుగా అడగడం వేరు కొన్ని ట్రికీ క్వశ్చన్స్ అడగడం వేరు ట్రిక్కీ క్వశ్చన్స్ మనకు అర్థం కానంత మాత్రాన మనం చెప్పలేకపోతే అది మన నాలెడ్జే తప్పు కాదు అది ట్రిక్కీ క్వశ్చన్ అంతే అంటే మనకి నాలెడ్జ్ జవాస్క్రిప్ట్లోను లేకపోతే రియాక్ట్లోనూ ఇంకో చోట నాలెడ్జ్ లేకపోవటం కాదు అది అలా పనిచేస్తుందని మనం ఊహి ఊహించం ట్రిక్కి కోసం అంతే అంతే కానీ మనకి సబ్జెక్ట్ తెలియకపోవటం కాదు అటువంటిదే ఒక ఇప్పుడు మనం చూసాం కదా దాంట్లో ఒకటి సో దీన్ని ఐఐఎఫ్ఈ అంటే సెల్ఫ్ ఇన్వోక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం సో దీంట్లో ఇప్పుడు అవుట్పుట్లో బి అని చూపిస్తుంది ఏ అని చూపిస్తుంది అండ్ ఇవన్నీ కూడా రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమిటంటే ఐఐఎఫ్ఈ అంటే ఏమిటి క్లోజర్ అంటే ఏమిటి స్కోపు లెగ్స్కల్ స్కోపు ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎనివే సో ఇక్కడ ఇది ట్రిక్ క్వశ్చన్ దీన్ని కొంచెం మాడిఫై చేస్తే మనం లెట్స్ ఏ బీ ఈక్వల్ టు త్రీ ఓకే ఇంకొంచెం కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు అవుట్పుట్లో బి ఏంటి ఏ ఏంటి అంతేకాకుండా ఎందుకు వై కన్సోల్లాగ్లో బి అంటే ఏం చూపిస్తుంది అలాగే ఏ అంటే చూపి ఎందుకు ఏం చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది రీజన్ ఏంటి సో తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి సో తెలియకపోతే నేను నెక్స్ట్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే So thank you. I wish you all the best. Thank you.